మరేమ నాకు పెళ్లి కుదిరింది రేణుకారాణి స్వయంగా మా ఇంటికి వచ్చి మాల తమ్ముడితో నా పెళ్ళికి మా నాన్న నొప్పించింది మరి ను లేకుండా నేను బతకలేను చావైనా బ్రతుకైనా నీతోనే కిట్టు దీనికి ఒకటే మార్గం మనిద్దరం లేచిపోదాం తప్పే మరి తప్పదు మరి సరిగ్గా రాత్రి 9 గంటలకి ఏటి ఒడ్డున రావి చెట్టు దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావుగా మరి ఇట్లు నీ భాగ్యలక్ష్మి మధు ఎవరికి తెలియకుండా ఈ ఉత్తరం కిట్టుకివ్వు ఏంటి ఇది అబ్బా నువ్వు వెళ్ళు మరి భాగ్యలక్ష్మి ఏ భాగ్యలక్ష్మి వచ్చిందా కోట్ తగిలిన టికెట్ అది తప్ప అన్నీ ఉన్నాయి సరిగ్గా చూడండి ఏంటి చూసేది ఎన్నిసార్లు చూసేది మనం అమ్మిన టికెట్లు మొత్తం 116 ఇక్కడ ఉన్నాయి 115 ఆ రాణి టికెట్కే లాటరీ తగిలి ఉండాలి నెత్తి నోరు ముత్తుకు చెప్పాను విన్నారా అడుకు తినే వెధాలందరికీ అప్పు చేసి పప్పు కూడా పెట్టారు కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిందట కోటి కాసు పడితే ఉన్న కొంప పోయింది చిచి తిరుగు బోతులకి తాగు బోతులకి ఈ చేత ఒడించే కర్మ పట్టింది నాకు యావన్నా తాగు బోతులకి తిరుగు బోతులకినా దొరికేశాడు ఎవరు ఇంకెవడు ఈ ఊళ్ళో పచ్చి తాగుబోతు ఆ యేసుదాస్ గొట్టంగాడే ప్రతిసారి నా దగ్గర టికెట్ కొనేది కూడా వాడే అందరూ వచ్చి వాడు మాత్రం రాలేదు అని అంటే గ్యారంటీగా 1 కోటి రూపాయలు వాడికే తగిలి ఉండాలి తిండానికి ఏమన్నా మిగిలిందా ఏం గిలాకులు కూడా మిగలలేదు జైలు నుంచి అప్పుడే బయటికి వచ్చిన ఖైదీలాగా ఆవురావురమంటూ ఎగబడి తినేశారు ఏదో ప్రసాదంలో మీకోసం పక్కన పెట్టాను మహాప్రసాదం వెంటనే క్యారేజీలో పెట్టించే వెళ్ళు వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ముంపు ప్రభావం కొనసాగుతూనే ఉంది నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల 18 మండలాల్లో భారీ నష్టం సంభవించింది దాదాపు 100,000కు పైగా జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు అనేక ఎరా బామ్మర్ది 1 కోటి రూపాయల బంపర్ లాటరీ కొట్టేశావు కదా అదృష్టం పట్టడం అంటే అదే తేన్ తుట్టు కూడా నీ సంఖకే పట్టేద్దట ఆ సరే గాని నీ కోసం స్పెషల్ గా క్యారేజ్ కట్టి తెచ్చానరా తినేమ్మా ఏమీ లేదురా నేను టికెట్ అమ్మినందుకు గాను ఆ లాటరీ వాళ్ళు నాకు 2% ఎలాగూ ఇస్తారు అది లాటరీ రూలు కానీ నేను నీకు టికెట్ అమ్మాను కాబట్టి నేను టికెట్ అమ్మినందుకే నీకు 1 కోటి రూపాయల లాటరీ తగిలింది కాబట్టి చిన్నప్పటి నుంచి నిన్ను నా బామ్మర్దిలాగా చూసుకుంటున్నాను కాబట్టి నువ్వు నాకు 10% ఇస్తే బాగుంటుందిరా అవునను ఏంటి మరీ ఎక్కువ అడిగానా పోనే ఒక 5% అమ్మయ్యా నవ్వుతున్నావంటే నువ్వు ఒప్పుకున్నావు అన్నమాటే థ్యాంక్స్ రా బామ్మర్ది చాలా థ్యాంక్స్ రా బామ్మర్ది బామ్మర్ది రే బామ్మర్ది Is that
నువ్వేంటి ఇక్కడ? పాత బాకి కోసం వచ్చా. నువ్వేం చేస్తున్నా? నేనా? నేను ఏసాస్కేమైంది? అదా అది అది చంపేసావా? నేను చంపలేదు. లేదు లేదు, నువ్వే చెప్పావు. నేను చంపలేదు పిల్లయ్య. నేను చెప్పానా? నేను మాత్రం చెప్పానా? ఆ వాడే చచ్చిపోయాడు. వాడికి లాటరీలో బంపర్ డ్రా 1 కోటి రూపాయలు తగిలింది. అది ఆ డబ్బు కోసమే అని నువ్వు చంపేసావు. అబ్బా అది కాదురా మగడా అంటుంటే, లాటరీ తగిలిన శుభవార్త వాడి చెవిన వేద్దామని వస్తే నేను వచ్చేసరికి వాడు చచ్చున్నాడు. సంతోషం తట్టుకోలేక నవ్వడం చూశాం, కానీ ఇలా సావడం చూడలేదు. నిజంగా నువ్వేణ్ణి చంపకపోతే అమ్మ తోడు, మనుమరు ముచ్చాలమ్మ తోడు. మరి ఆడమిళ్ళలో నీ తువ్వాలేసి ఎందుకు పట్టుకున్నావు? కత్తి నీ చేతిలో ఎందుకుంది? నీ ఒంటినలా చెవట్లు ఎందుకు కడుతున్నాయి? శవం కింద పడి ఉంటే లేకపోయాను. నా మెళ్ళలో ఉన్న టవల్ వాడి మీద పడింది. పడదా? వాడి చేతిలో ఉన్న లాటరీ టికెట్ తీసుకోవడానికి కత్తి పట్టుకుని తిప్పాను. తప్ప అసలు ఈ కత్తి పుచ్చుకుని నేను వాడిని పొడుచున్నట్టయితే ఏది? ఎక్కడన్నా ఒక్క చుక్క రక్తం పట్టు చూపించు. ఆలోచించు. వాడికి తగిలింది 1 కోటి రూపాయలు. 10 పైసలు పెట్టి సోడా తాగలిగాడు. యోగం అంటే అది. అమ్మింది నేను, తగిలింది వాడికి, మిగిలింది మనకి. తెగిపోయిన చెప్పులు కుట్టించుకోలేక నేను, మాసిపోయిన గడ్డం చేయించుకోలేక నువ్వు. ఇప్పటిదాకా ఎన్ని కుక్కపాట్లు పడ్డావు. కనీసం చావన్నా ధనవంతులుగా చద్దావురా. అంటే ఈ పాపంలో నాకు వాటా ఇస్తున్నావా? ఏంటి పాపం, మనం ఏమన్నా దొంగతనం చేస్తున్నావా? ఆ లాటరీ వాడు డబ్బులు ఎవడో ఒకరికి ఇవ్వాల్సిందే కదా, అది మనమే ఎందుకు కాకూడదు? నా మాట విని ఒప్పుకో, 50 లక్షలు ఇస్తాను. నమ్మమంటావా? అంటాను. మనం కో అంటే 1 కోటి రూపాయలు, కాదని నువ్వు కావు కావు అన్నావో, 1 రూపాయి రాదు. చెప్పు, కోనా కానా? నేను రావడం ఆ పిల్లి పెంటయ్య గారు చూశాడు. అమ్ము, నేను రావడం కూడా కొంప తీసి ఎవడన్నా చూశాడంటావా? మరి శవాన్ని ఏం చేద్దాం? 3వ కంటికి తెలియకుండా గోదాట్లో పడేద్దాం. తొందరగా వెళ్ళన్నయ్యా, పాపం భాగ్యలక్ష్మి నీకోసం అర్ధరాత్రి బిక్కు బిక్కుమంటే ఎదురు చూస్తుంటుంది. జాగ్రత్త. నాన్న సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నీ చెప్పేది నాన్న గురించి కాదు, నీ గురించి. సరే నువ్వు వెళ్ళు. ఏమైంది? కాలికి పేరైంది. ఏమైతే నీకెందుకు? అబ్బా ఊరే కిట్టు, ఆడికి ఒంట్లో బాగాలేదురా, హాస్పిటల్కి తీసుకెళ్తాం. నువ్వు వెళ్ళి. ఓహో, ఇప్పుడు గొడవ పెట్టుకోరో తెలియదు. పాడి మీద శవంలా లేడు, పల్లకిలో పెళ్లి కొడుకులాగా నవ్వుతా కూర్చున్నాడు. అందుకే కిట్టు గారికి అనుమానం కాలేదు. దర్శించాము పద. అట్లాగే శబ్బాని డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారా? ఆయన ఏం చేస్తాడు? శవమా? ఏది, ఎక్కడ? వాడా? వాడు చచ్చిపోలేదురా, స్పృహ తప్పాడు అంతే. చెవులో బెల్ల ముక్క పెట్టద్దు, నేనంతా విన్నాను. మీరిద్దరూ కలిసి అతన్ని చంపారు. నేను ఈ విషయం మొత్తం అందరికీ చెప్పేస్తాను. బుద్ధుంది అసలు నీకు? చెప్పే సరిగ్గా విను. ఇది ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు ఈ డబ్బులకి ఇబ్బందులు ఏమొద్దు, భాగ్యలక్ష్మి నుంచి పెళ్లి చేస్తే చాలు. నేను బతుకుంటాగా నాకు కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయలేదు. అయితే నువ్వు చచ్చాక భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను, ఎలాగో పోలీసులు నిన్ను ఉరితీస్తారా? కావాలంటే ఆడు వాటా బాడికి వెళ్ళిపోమని చెప్పు. ఓరి ఎర్రి పప్ప, 30 లక్షలు ఇటుకి ఇచ్చేటప్పుడు నీ కూతురు కూడా ఈడికిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. అంత ఆస్తిపరుడు ఈడే అయిన తర్వాత ఆ పిల్లకి ఇష్టం లేని ఆడెవడో అభ్యసకాడికి ఇచ్చి పెళ్లి చేస్తానట పెట్టా. ఈ ఆలోచన నాకు తట్టలేదు. తట్టి సావదు. ఒరే, మీ మామ ఒప్పేసుకున్నాడు. అది కాదు, డోర్ మూసుకుని పదా. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ వల్ల ఊరు ఊరంతా అల్లకల్లోలు అయిపోయింది. టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో చెప్పు. చెప్పడానికే ఉంది. చిలకడూరు పేట నుండి సుశీల్ని తీసుకొచ్చావు కదా గానా భజన కోసం. తీసుకొస్తే తీసుకొస్తే అంటే ఇదిగో ఈ ఎదవా, దాని ఊపులకి సూపులకి సొంగ కార్చేసి చవట్లకి ఎక్కేసి ఆ తర్వాత ఇటు పెళ్ళి ఉంగరం, అదే ఇటు పెళ్ళ ఉంగరం తీసుకెళ్లి ఆ బొంగరాన్ని తొడిగించాడు. ఆ చిలకడ గొడవ స్టార్ట్ అయింది. అయితే నన్నేం చేయమంటావు? ఏం చేయమంటావు ఏంటి? అది ఊరు దాటక ముందే దాని దగ్గర ఉంగరం లాక్కోవాలా? అందుకోసం అర్జెంట్ గా పంచాయతీ ఏర్పాటు చేశాం. మీరిద్దరు
బజిల్ దరమని ఇప్పుడు పంచాయి దేటి పొద్దునట్టుకుందాం నూరా ఆ పద ఆగ ఆగలేగా ఆ కుచ్చుని ఊరు దాటిస్తుందంటే తెల్లార సర్కిల్ పోలీసులు పోలీసులు దాకా ఎందుకులే మనమే తెలుసుకుందాం ఎస్దాస్ ఎస్దాస్ని దీంట్లో ఎక్కిచ్చారు అవైంది దీనికి ఆ మందు ఎక్కువ ఈ స్పృహ తప్పాడు పంపితే చచ్చడం అంటున్నాడు చావటం ఏంట బతికే ఉంటాను ఆడిని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను మాకు బాగా ఆలస్యం అవుతుంది అందుకని మేము రాము మీరు పిల్లల్ని తీసుకొచ్చింది నువ్వు నువ్వు లేకుండా పంచాయతీ సర్లే ఈ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి సంబంధం హాస్పిటల్ కి ఎందుకు బుద్ధి లేకుండా మేమే వస్తాం చస్తామా విషయం వాళ్ళందరికీ తెలిసిందంటే పెంట పెంట అయిపోతుంది అసలే వాడి పేరు పెంటయ్య పంచాయతీకి వెళ్ళడం సరే ఈ సవాల్ సంగతి ఏంటి అక్కడికే వస్తున్నా పరిస్థితి అర్థమైందిగా మేమిద్దరం పంచాయతీకి వెళ్తాం నువ్వు శవాన్ని తీసుకెళ్లి గుట్టు చప్పుడు కాకుండా ఏట్లో పడాయి అమ్మో నేను ఒక్కన్నా భాగ్యం కావాలంటే తప్పదు మరి అర్థమైందిగా నువ్వు పద పిలుస్తుంటే ఆగవే నాటోలో వచ్చావేంటి అదొక పెద్ద మాయాబజార్ సినిమాలే అసలు విషయం ఏమిటంటే మనం ఇప్పుడు లేచిపోవడం లేదు మరి చచ్చిపోతున్నామా చెప్పేది విను మీ నాన్న మన పెళ్లి ఒప్పుకున్నాడు అవునా అవును మనం ఇప్పుడు లక్షాధికారం అవబోతున్నాం ఏంటి కిట్టు నువ్వు అనేది నిజమే కావాలంటే ఆటోలో సెవ ఉంది చూపిస్తానరా రా అరే ఇక్కడే కదా ఆటో ఆపాను ఏమైపోయింది ఏంటిది ఆటో ఇక్కడే ఉంది సెవ ఏమైంది నేను చూసొస్తాను మరీ కిందకి వెళ్తే ప్రమాదం ఆ సెవ నేట్లో పడకపోతే ఇంకా ప్రమాదం మీ నాన్న ఆ బుల్లపై కలిసి నన్ను చంపేస్తారు అబ్బా నువ్వు మరీను ఇక్కడి నుంచి పడితే ఎవరైనా ఏట్లోనే పడతారు ఇక సెవెన్ సంగతి మర్చిపో రా.